ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన సనాతన ధర్మంలో అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించటం మనందరి కర్తవ్యం ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని ఉపదేశాన్ని తెలుసుకుందాం శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మహర్షులు వేదముల ద్వారాను పురాణముల ద్వారాను ఇతిహాసాల ద్వారా అదేవిధంగా రకరకాలైన కావ్యముల ద్వారా స్తోత్రముల ద్వారా కూడా మానవజాతి తరించడానికి అనేక రకాలైనటువంటి విశేష మార్గాలు ఉపదేశించారు అందులో వారు చెప్పినటువంటి ధర్మాధర్మ విశేషాలు తెలుసుకుని అధర్మం పాటించకుండా ధర్మాన్ని అనుష్ఠిస్తూ తరించడానికి ఒక ప్రబోధ రూపమైన ఉపదేశం ఉంటుంది రెండవది కేవలం పారాయణ మాత్రం చేత శ్రవణ మాత్రం చేత స్మరణ మాత్రం చేత జన్మలు ధన్యం కావడానికి రకరకాల గ్రహ దోషాలు ఆపదలు తొలగడానికి కూడా వివిధములైన వాక్యాలు వాళ్ళు ఉంటారు అలాంటి వాక్యములు రామాయణాదుల్లో సుందరకాండల్లో ఏ విధంగా ఉన్నాయో చెప్పుకున్నాం అదేవిధంగా ఇతరములైనటువంటి ఉపాయాలు కూడా పురాణముఖంగా వ్యాసదేవుడు చాలా తెలియజేశాడు విశేషించి అన్ని ఆపదల నుంచి బయటపెట్టేటువంటి శక్తి అమ్మవారి స్మరణలో ఉన్నది అంటూ పురాణం మనకు కనబడుతున్నది దేవీ దేవీభావతం కానీ బ్రహ్మాండ పురాణం కానీ ఇత్యాదులు ఎందుకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వేదములో కూడా దుర్గతులను తొలగించే దుర్గాదేవికి నమస్కరిస్తూ సూక్తములు చెప్పబడుతున్నాయి అటువంటి అమ్మవారిని కానీ ఆశ్రయిస్తే ఆపద నుంచి సులభంగా దాడతారు కనుకనే దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమ అని వేదము చెప్తున్నది ఇక అమ్మవారి నామములు కూడా ఒక్కసారి స్మరించినప్పటికీ అవి రక్షాకవచంలా కాపాడతాయి అలాంటి నామాలు కొన్ని చక్కగా సంపుడితం చేసి వ్యాసుడి మనకు అందించాడు అవి కవచముల్లా కాపాడతాయని చెప్తూ నవదుర్గా ఇచ్చాడు ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి స్కందమాతి షష్టం కాయని తప్పమం కాళరాత్రి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా ఇవి మొత్తం తొమ్మిది దుర్గానామాలు శైలపుత్రి బ్రహ్మచారిణీ చంద్రఘటా కూష్మాండ స్కందమా కాయనీ కాళరాత్రి మహాగౌరీ సిద్ధిద ఇవి ప్రధానంగా తొమ్మిది చెప్పబడుతున్నాయి వీటి యొక్క విశేషం ఏంటంటే ఇది సాక్షాత్ బ్రహ్మదేవుడు ఉపదేశించినవి అంటూ న్యేతాని నామాని బ్రహ్మణ ఇవ మహాత్మన ఇవి ఎలాంటి ఆపదలో ఉన్నా కాపాడతాయి కనుక మానవుడు వీటిని ఎప్పుడూ కూడా స్మరణలో పెట్టుకోవాలి ఇవి స్మరించినట్లయితే ఆపదల నుంచి బయటపడతారు దేవీ నామములుకున్నటువంటి వైభవం అలాంటిది అగ్నినా దహ్యమానస్తు శత్రు మధ్యే గతో విషమే దుర్గమే చైవ భయా శరణంగతా నతేషాం జాయతే కించిత్ అశుభం రణ సంకటే నా ఆపదంతశ పశ్యామి శోకదు నహి అంటూ ఈ తొమ్మిది నామాల విశేషాన్ని వ్యాసభగవానుడు చెప్తున్నాడు అగ్ని యొక్క తాపం గాని అదేవిధంగా శత్రు మధ్యంలో ఇరుక్కుపోయినప్పుడు కానీ యుద్ధ మధ్యంలో బాధపడుతున్నప్పుడు కానీ సంకటములు ఏర్పడినప్పుడు కానీ ఆపదలు చుట్టుముట్టినప్పుడు కానీ ఈ నామాల్ని కానీ స్మరించినట్లయితే ఆపద ఆపదలుండవు సరికదా సౌకదుఖ భయాల నుంచి బయటపడి విజయాన్ని పొందుతాడు అంటూ విశేషమైన ఫలస్థుతులు కూడా చూపించారు నామములతో పాటు చరిత్రలు కూడా అంత మహిమ కలిగినవే అందుకే రామచరిత్ర కృష్ణ చరిత్ర దేవీ చరిత్ర శివచరిత్ర ఇవి శ్రవణం చేస్తూ పారాయణ చేస్తూ ఉంటే కొంతమంది ఆయన సత్కాలక్షేపం అంటారు మంచిదే సత్కాలక్షేపమే కానీ ఆ శ్రవణం చేయడం వల్ల మనకు తెలియకుండానే మన సూక్ష్మ ప్రపంచంలో ఒక శక్తి ప్రవేశించి మన బ్రతుకుని మన జీవితాన్ని జాతకాల్ని కూడా మార్చుతుందండి అంత శక్తివంతమైనది అందుకే వా పారాయణలు చేయడం ఆ మంత్రములతో హోమం చేయడం మొదలైనది కనబడుతుంటాయి దేవీ చరిత్ర అంతా కూడా మార్కండేయ పురాణంలో చక్కగా చెప్పబడింది దాన్ని దేవీ మహాత్మ్యం అంటారు లోకంలోది చండీ సప్తశతి అని కొన్ని చోట్ల చండీ నవశతిగా కూడా ప్రసిద్ధి చెందింది ఆ దేవీ మహాత్మ్యంలో ప్రతి శ్లోకం కూడా మంత్రస్వరూపమే ఆపద కలిగినప్పుడు ఆపదలు రాకుండా ఉండడానికి కూడాను ఈ దేవీ మహాత్మ్యాన్ని పారాయణ చేయాలి అందుకే పారాయణ చేయగలిగేవారు పారాయణ చేస్తారు దీన్ని ఉపాసనా ప్రక్రియగా తీసుకుని జపం చేసుకుంటూ దానితో ఈ అధ్యాయాలన్నీ పారాయణ చేయడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే ఆయా శ్లోకాలతో హోమం చేయడం కూడా విశేషమైనటువంటి అంశం అలాంటి హోమ ప్రక్రియను కూడాను ఆ దేవీ మహాత్మ్యంలో చివరిలో అమ్మవారే చెప్తారు దాని యొక్క ప్రభావాన్ని ఇవి మనం గమనించినట్లయితే అమ్మవారి కథల యొక్క మహిమ కూడా మనకు తెలుస్తున్నది ఆ తల్లి స్పష్టంగా చెప్తుంది మొత్తం దేవీ మహాత్మ్యంలో ఉన్న కథలు కానీ విన్నా అందులో దేవతలు ఋషులు చేసిన స్తోత్రములు పారాయణ చేసుకున్నప్పటికీ వారికి సకల బాధలు తొలుగుతాయి దీన్ని ఉద్దేశించే భారతదేశంలో ఆశయతు సీతాచలం కూడా చండీ హోమములు చేయడం అనే ఒక పద్ధతి ఏర్పడింది అంటే దుర్గాదేవి కరుణ పొందడానికై ఈ దేవీ మహాత్మ్యంలో శ్లోకముల్ని పారాయణ చేయడమే కాకుండా హోమం కూడా చేస్తూ ఉంటారు అయితే ఇవి తెలిసి చేస్తే ఇంకా మంచిది కనుక వాడు ఒకసారి స్మరణ చేసుకున్నాం అక్కడ దేవి అసుర సంహారం చేసిన గాథలు ఆ చరిత్రలో చెప్పబడుతుంటాయి మధుకేడుమ సంహారం మహిషాసుర సంహారం ఇక చండముండ శుంభనిశుంభ రక్తబీజాది ధనుజుల సంహారం అవి మొత్తం పదమూడు అధ్యాయాల్లో చెప్పబడ్డాయి ఇప్పుడు ఈ పాటి స్మరించుకున్నందుకు కూడా దాని ప్రభావం ఉంటుందండి అటువంటి దేవి యొక్క కథని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వబాధలు నేనే పోగొడతాను అమ్మవారే చెప్తున్నారు అందులోనే పండిటవ అధ్యాయంలో ఏ భిస్తవై మాం నిత్యం స్తోష్యతే ఎస్ తస్యాహం సకలాం బాధాం నాశయిష్యాం యశంశయం మహిషాసుర ఘాతనం వధం మధుకైటభనాశ మహిషాసురఘాతం కీర్తయిష్యే తధం శుంభనుశుంభయ అష్టమ్యాంచర్దశ్యాం నవమ్యాంచైకచేతస శ్రోష్యవ యే భక్ మమ మాహాత్మ్యముత్తమం దుష్కృతం కిచిత్ దుష్కృతోత్నచాపద నవిష్యతిద్ర్యం న భవిష్యతి వేష్ట వియోజనం ఇది సాక్షాత్ అమ్మవారి వచనం ముందులు చెప్తున్నారు ఈ పుణ్యమైనటువంటి అమ్మవారి యొక్క మహిమా గాథల్ని ఎవరు విన్నప్పటికీ పారాయణ చేసినప్పటికీ కూడా శ్రోష్యంతిచ అన్నారు ఇక్కడ దీని ప్రభావం చేత వాళ్ళకి దుష్కృతములు అంటే పాపములు ఉండవు ఒకప్పుడు చేసిన పాపముల వల్ల కలిగే ఆపదలు కూడా ఉండవు వాళ్ళకి దారిద్ర్యములు సంభవించవు ఇష్టమైన వారితో వియోగం కలగదు శత్రుభయం ఉండదు అదేవిధంగా దొంగల బాధలు కూడా ఉండవు శస్త్రముల చేత కానీ జలము చేత కానీ అగ్ని చేత కానీ ఆపదలు కలుగవు అంటూ సాక్షాత్ అమ్మవారు చెప్తున్నటువంటి ఈ ఫలస్థుతుల మరొక అద్భుతమైన మాట ఉన్నదండి దీన్ని పఠితవ్యం శ్రోతవ్యం దీన్ని పఠనం చేసిన శ్రవణం చేసినప్పటికీ ఉపసర్గానశేషాంస్థు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం శమయేన్ మమ మరొక అద్భుతమైన మాట చెప్పారు ఈ దివ్యమైన అమ్మవారి నామాలు కానీ అమ్మవారి కథలు కానీ లీలలు కానీ స్మరించినట్లయితే శ్రవణం చేసినట్లయితే లోకంలో ఏర్పడిన ఉత్పాతాలు మహమ్మారులు కూడా తొలగిపోతాయి భూమి ఎందు అంతరిక్షమునందు దివ్యందు కలిగేటువంటి ఉత్పాతాలు ఇవి కూడా తొలగిపోతాయని చక్కగా పరిస్థితి చెప్పారు అటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని స్మరించుకున్నాం గనక ఈ స్మరణ ఫలంగా భారతదేశానికి ప్రపంచానికి దేవీరక్ష లభించుగాక స్వస్తి ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని రోజు కొంత తెలుసుకుందాం కశ్చిత్ జాయంతే రిపవస్తథ అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ హితోపదేశాన్ని పొందుతూ ఈ శుభోదయ కాలాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఇందులో ఈరోజు ఒక చక్కనైనటువంటి హితాన్ని మనకు పెద్దలు ఇలా బోధిస్తూ ఉన్నారు నా కష్టిత్ క్యచిన్మిత్రం నా కశ్చిత్ కస్యచి ఈ లోకంలో ఎవరికి ఎవరు మిత్రుడు కానీ ఎవరికి ఎవరు శత్రువు కానీ ఏదీ లేదట ఈ లోకంలో పంచభూతాలేమిటి భగవంతుడేమిటి మహర్షులేమిటి మనతోటి ఉండేటువంటి మానవులేమిటి బద్ధాలేమిటి స్నేహాలేమిటి ఇవన్నీ కూడా ఎవరికి ఎవరు దీనికిది బంధము దీనికిది స్నేహము అంటూ ఏదీ లేదు అని చెప్పి చెప్తున్నారు అలానే బంధము ఎలా లేదో శత్రుత్వము కూడా అలానే లేదు అని చెప్పి మన పెద్దల యొక్క ఉవాచ నా కశ్చిత్ కశ్య చిన్మిత్రం నా కశ్చిత్ కశ్య చిత్రిపు మరి లోకంలో కనపడుతున్నాయి కదండి బంధాలు శత్రుత్వాలన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చాయి స్వాభావికంగా ఏ ఒక్క ద్రవ్యానికి మరొక ద్రవ్యంతో స్నేహము కానీ శత్రుత్వము కానీ ఏదీ లేదు అలానే మనిషికి సాటి మనిషికి కూడా శత్రుత్వము కానీ స్నేహము కానీ ఏదీ లేదు అని చెప్పి చెప్తున్నారే మరి లోకంలో కంటికి కనపడుతూ ఉన్నాయి కదా కొందరు స్నేహంగా ఉంటున్నారు కొందరు శత్రుత్వంతో మెలుగుతున్నారు కదా మరి అక్కడ ఏమిటి కారణం దీనికి ఏమి సమాధానం చెప్తారు అంటే మన పెద్దలు ఇలా చెప్తున్నారండి నా కశ్చిత్ కస్య చిన్మిత్రం న కశ్చిత్ కయచిపు స్వభావే నహి మిత్రాణితేరిపవవస్తథ అయా నీ కంటికి కనపడుతూ ఉండేటువంటి శత్రుత్వ మిత్రుత్వములన్నీ కూడాను నీ స్వభావము వల్ల వచ్చినవే కానీ అవి స్వాభావికంగా కాదు చూడండి స్వభావము స్వాభావికము కేవలము స్వయం సిద్ధంగా ఏ ఒక్కరి మధ్యలోను ఏ ఇద్దరి మధ్యలోనూ కూడా శత్రుత్వము కానీ మిత్రత్వము కానీ లేనే లేదు కానీ మనము ఏ స్వభావాన్నైతే ఈ లోకంలో ప్రకటిస్తూ ఉంటామో ఆ స్వభావాన్ని బట్టి మనకు అనేక మంది శత్రువులు మిత్రువులు ఏర్పడతారు మరి ఏ స్వభావాన్ని కనుక మనం ఆశ్రయిస్తే శత్రువులే లేకుండా ఎటు చూసినా కూడా మిత్రత్వమే మన కంటికి కనపడుతుంది ఎలాంటి స్వభావాన్ని మనం ఆచరించాలి అనేటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం మనం తెలుసుకోదగినటువంటి విషయం దీని కొరకే పెద్దలు అంటూ ఉన్నారు స్వభావము అనంటే ఏమిటి స్వభావం పరమాత్మ కూడా నిర్గుణము సగుణము అనేటువంటి రెండు స్వభావాలు కలిగినటువంటి వాడు పరమాత్మ కూడా ఇక్కడ స్వభావము మనలో కూడా ఉంది మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే ధర్మయుక్తమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి వేదం ఏ ధర్మాన్నైతే చెప్తూ ఉందో పురాణాలు ఇతిహాసాలన్నీ ఎటువంటి ధర్మాన్నైతే మనకు ప్రబోధిస్తూ ఉన్నాయో ఆ ధర్మము ఏ స్వభావాన్నైతే నేర్పుతూ ఉన్నదో ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి ఆ స్వభావాన్ని కలగ మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితముగా అందరూ మిత్రువులే మనకు ఏర్పడతారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కనుక ఈ భాద్రపద మాస శుభోదయ వేళలో పరమాత్మని మనసారా శ్రీమన్నారాయణుని మనం కోరుకుందాం చక్కనైనటువంటి వేదోక్త ధర్మముల ద్వారా ఏర్పడినటువంటి ఉత్తమ స్వభావాన్ని మాకు ఏర్పరిచి ఈ ప్రపంచంలో అందరితోనూ కూడా సన్మిత్రులుగా మెలగగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వమని చెప్పి పరమాత్మను మనసారా మనం కోరుకుందాం భాద్రపద మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది ఈ రోజు తిథిలో దాగిన విశిష్టతను తెలుసుకుందా ఈరోజు సెప్టెంబర్ ఐదవ తేదీ చాంద్రమాన శ్రీమతి శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ తిథి రేవతి నక్షత్రం శనివారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు తదియ ఈరోజు తధియకి అధిదేవత గౌరీదేవి గౌరీదేవి యొక్క ఆరాధన ఈరోజు ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనకు అందజేస్తుంది అదేవిధంగా ఈరోజు వారం శనివారం కావడం చేత వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటి మోక్ష ఫలాల్ని మనకు అందజేస్తుంది మనం భాద్రపద మాస కృష్ణపక్షంలో ఉన్నాం కనుక ఈ పక్షమంతా కూడా పితృదేవత ఆరాధనం మనందరి యొక్క ముఖ్య కర్తవ్యం కనుక ఈ విధమైనటువంటి ఆరాధనల్ని ఈ విధమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఆచరిస్తూ ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం ఇది నాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విషయం ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ